అందరికీ తెలుసు, ఈ ప్రపంచం గుండ్రంగా తిరుగుతుందని. ఇక్కడ బతికే వారందరూ మూడు విషయాల కోసం నాలుగు వైపులా పరిగెడుతుంటారు. అవేంటంటే డబ్బు, భూమి, ఆడది. ఇంట్లో కానీ వీధిలో కానీ పట్టణాల్లో కానీ దేశాల్లో కానీ ఈ మూడింటి గురించే కొట్టుకుంటారు. పురాణాల్లోనూ రామాయణ మహాభారత లాంటి గ్రంథాల్లో కూడా ఈ మూడింటి కోసమే కొట్టుకున్నారని మనం విన్నాం, చదువుకున్నాం. మనం మానవ మాత్రం, నేను మనిషినే, మామూలు మనిషిని, చిన్న చిన్న కోరికలు కలిగిన ఒక సాధారణ క్రిమినల్ లాయర్ని. నా వృత్తిలో నేను సక్సెస్ఫుల్గానే ఉన్నాను, ఎందుకంటే నేను కూడా ఒక క్రిమినల్లా ఆలోచిస్తూ ఉంటాను. నాకు కూడా డబ్బు, ఆడది, ఆస్తి, అదే భూమి కావాలి. ఎంతవరకు అంటే నా కనుచూపు మేర వరకు. ఏ అమ్మాయినా నా చుట్టూ తిరగాల్సిందే, కానీ నేనెవరిని ప్రేమించను, వాళ్లే నన్ను ఇష్టపడతారు. ఎందుకంటే వాళ్ళకు కావాల్సింది నాలో దొరుకుతుంది కాబట్టి. ఎదుటి వాళ్ళ తల వంచుతాను, అవసరమైతే నేను తల దించుతాను. నేనెవరిని లెక్క చేయను, అవసరమైతే లేపేస్తాను కూడా. కొందరిని ప్రేమిస్తాను, కొందరిని పూజిస్తాను, ఇంకొందరిని ద్వేషిస్తాను. ఇప్పుడు నా భార్య అంజలిని దాన్ని ప్రేమించడం కోసం ద్వేషాన్ని ప్రయోగించాల్సి వచ్చింది. నన్ను ద్వేషిస్తూ ద్వేషిస్తూ నాపై ప్రేమ పెంచుకుంది. ఆ విషయం తనకి అర్థం కాలేదు, కానీ ఇప్పుడు అది నా ప్రేమాగ్ని రుచి చూస్తుంది. ఆ మంటలో కాలుతూ ఉంది. మరో నిమిషంలో ఏం జరిగేది ఎవ్వరికీ తెలియదంటారు, కానీ నాకు తెలుసు. రాబోయే ప్రతి క్షణం నాది, నాది మాత్రమే. జరిగేది ఎవ్వరికీ తెలియదంటారు, కానీ నాకు తెలుసు. రాబోయే ప్రతి క్షణం నాది, నాది మాత్రమే. ఈసారి కూడా మన ఆల్బమ్ సూపర్ హిట్ అవుతుంది, సేల్స్ కూడా ఎదిరిపోతాయి, చూస్తూ ఉండండి. ఎప్పటికే వేడివేడిగా ఉన్నావురా, నువ్వు ఇంకా వేడివేడిగా టీ తీసుకొస్తే ఎలా చెప్పు, వెళ్ళి చల్లగా ఏదైనా తీసుకురాపో. అతను ఎందుకు అలా కసురుకుంటారు కమలాకర్ గారు? కమలాకర్ గారా? నన్ను కమలని పిలిస్తే హ్యాపీగా ఫీల్ అవుతానుగా. గుడ్ మార్నింగ్ అంజలి, యూఆర్ సైలు రైట్? ఎస్. అరే నేను చెప్పాను కదా అమ్మాయి, హాల్లో కూర్చోమన్నాను కదా, ఇలా తిన్నగా లోపలికి వచ్చేసి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తే అట్టగా. కమలాకర్ గారు, షీఈస్ మై గెస్ట్, ప్లీజ్ కమ్. అయితే వచ్చి కూర్చో అమ్మాయి. మీరు నాకు పంపించిన ఈమెయిల్స్ చదివాను, రేపటి నుంచి మీరు మీ డాక్యుమెంటరీ షూటింగ్ చేసుకోవచ్చు, దట్ టు ఇన్ మై బంగ్లా. ఓ రియల్లీ? యా, సో ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ యు విల్ బి మై గెస్ట్. థాంక్ యూ. అంటే నువ్వు మేడం తో పాటు వాళ్ళ ఇంట్లో ఉండబోతున్నావు అన్నమాట, మొత్తానికి భలే ఛాన్స్ కొట్టేశావు. You are very, very lucky. Congratulations. Thank you. You are very, very cute. Thank you, Kamalakar garu. Adenta amma mudduga nuvvaina kamalanu pelavachuga. Pack up. సో ఫైనల్ యూ హ్యావ్ కమ్. ఎస్ అంజలి, ఇప్పటి వరకు మీ ప్రొఫెషనల్ లైఫ్ గురించి తప్ప మీ పర్సనల్ లైఫ్ గురించి ఎవరికి తెలియదు. ఇప్పుడు డాక్యుమెంటరీ ద్వారా మీ పర్సనల్ లైఫ్ గురించి అందరికీ చెప్పాలనుకుంటున్నాను. నా గురించి పూర్తిగా తెలుసుకోవాలని వచ్చావన్నమాట. మీరు కోఆపరేట్ చేస్తే గుడ్. ఐ లైక్ యువర్ యాటిట్యూడ్. అయినా తొందర ఉంది, ఇంకా చాలా టైం ఉందిగా. వావ్, జస్ట్ రిలాక్స్. మంచి మూడ్తో నేను వర్క్ చేయడానికి వచ్చాను. ఆడుతూ పాడుతూ హ్యాపీగా వర్క్ చేసుకుందాం. ఓకే.
ఎప్పుడు వస్తున్నావు? ఇంకా 2 రోజులా? మీరు చెప్పినట్టు పని పూర్తవుతుంది, కానీ మిమ్మల్ని మీరే కిడ్నాప్ చేయించుకోవాలనుకోవడం నాకు అస్సలు అర్థం కావడం లేదు. కొన్ని విషయాలు అర్థం కాకపోవడమే మంచిది, కానీ పని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తవ్వాలి. మధ్యలో నేను నిన్ను కాంటాక్ట్ చేయగలిగినా చేయలేకపోయినా మరి నా డబ్బులు ఎవరిస్తారు? మా ఇంకో పార్ట్నర్. మేము వాడాల్సిన కోడ్ వర్డ్ ఏంటి? అపరిచితుడు. ఆ సాంగ్ పెద్ద హిట్ అయింది, అంతే. దాంతో నా జీవితమే మారిపోయింది. అందరూ నన్ను 1 అన్నారు. అవును, మిమ్మల్ని 1 అంటే సందేహమే లేదు. థ్యాంక్ యూ. ఇంకా ఏమేం తెలుసుకోవాలనుకుంటున్నావు చెప్పు. ఎంతో మంది హృదయాల్ని దోచుకున్న మీ హృదయాన్ని ఎవరు దోచుకున్నారు? ఓ, సో యూ లుకింగ్ ఫర్ సమ్ స్పైస్ ఇన్ యువర్ స్టోరీ. మా ఇద్దరి లవ్ స్టోరీ విచిత్రంగా ఉంటుంది. మా మొదటి పరిచయం గొడవతో మొదలైంది. ఆ రోజు నా కొత్త ఆల్బమ్ రిలీజ్ సందర్భంగా పార్టీ జరిగింది. ఆయన ఆ విధంగా కోపం చెందిపోయాడు, ఇది తప్పదు కదా. ఏమైతే అయితే నేనే పడేశాను, అది లక్కీగా సూపర్ హిట్ అయింది. హాయ్ గర్ల్స్. హాయ్. యూ ఆర్ సో ఫ్యాంటాస్టిక్. పండు పండు. డోంట్ కాల్ మీ పండు. నీ గెలవదా? నా పేరు మార్చుకున్నా భయ్, కాల్ మీ పీకే. పీకేనా? అలా ఎందుకు మార్చుకున్నావు? ఎందుకంటే పండు కాయ అని పిలుస్తుంటే ఇంకా ఊరల పేరు లేక చీంపు కొడతాయే. అలాగా అయినా నువ్వు పుట్టింది ఊర్లోనే కదా పండు. అవుతుంది. అంటే ఎవడన్నా దవాఖానలకి ఇట్లా పుడితే వాడి పేరు ఆపరేషన్ థియేటర్, వాడు బాయ్ లేకుంటే ఐసీయూకి ఇట్లా పెడతారా? నాకు ఊరికి కనెక్షన్ కట్ అయిపోయ్. ప్లీజ్ చేంజ్ ద టాపిక్. మరి ఈ పోర్లతో నన్ను కలిపావా ఏంటి? అలాగే తప్పకుండా. అంజలి ఇతను. హాయ్, ఐ యామ్ పీకే. పీకే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ పేరిల్లే కయన్ని మనవే. హాయ్, ఐ యామ్ అంజలి నాయుడు అండ్ షీస్ మధుమిత, మై బిజినెస్ మేనేజర్. ఓ స్వేతి, నైస్ టు మీట్ యు. సేమ్ యా, ప్లీజ్ ఫీల్ కంఫర్టబుల్. ఓ, ఎట్లయితే మిస్ అంజలి నువ్వు ఏం చేస్తుంటావు? అదేంటి పండు, ఆమె గురించి కూడా నీకు తెలియదా? ఆమె ఈ దేశంలో 1 పాప్ స్టార్ అంజలి నాయుడు. అరే మనకి లోకల్ మ్యూజిక్ నడవద్దు భాయ్, మనమంతా జెన్నిఫర్ లోపెజ్, షకీరా గడవడు ఉండే కదా, మైకేల్ జాక్సన్ కవేంటాం. మీకు ఇండియన్ మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ లేదా? ఇండియన్ మ్యూజిక్ మేము ఎందుకు ఇట్టాం కదా, నీ ఊరోళ్ళు ఇంటారా? అయితే మిస్ అంజలి నీకు ఇంకొక బిగ్ షాట్ పరిచయం చేస్తా. హిస్ అ వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, మిస్టర్ ఆదిత్య. వాడు ట్రేడరు, బిల్డరు, ఎక్స్పోర్టరు, ఇంపోర్టరు, చిన్న పిల్లలకు ఉంటాడు కానీ మస్తు పైసా. జెంటిల్మెన్, yes, నేను సారీ చెప్పను, చాలా కోపంగా ఉన్నాను. ఓ మై గాడ్, ఇడికి ఫుల్ ఎక్కింది. పాండో ఇప్పటికే ఫుల్ కొట్టి సోల్తున్నావు, మందు తాగితే సోలకుండా ఉంటారా? ఆయన నాకు ఇప్పుడు ఏమి ఎక్కువైందని, ఇదేమన్నా కోటా సిస్టమా? మందు ఎక్కువైతే గ్లాస్ లాగేస్తారా? నీకు తెలుసు కదరా నేను ఏ పని చేసినా ఫుల్ గా సాటిస్ఫైలా చేస్తాను. నీకు ఏం తెలుస్తలేదురా? నాకని తెలుసా? ఈ పార్టీ గౌరవం పెంచుకోవడం కోసం అందరిని పిలిచారు కదా, తాగిన తెలియనప్పుడు ఎందుకు పిలవడం? పెట్టకరా, ఈ పార్టీ చిటానా చాలా పెద్ద మనిషి. పెద్ద మనిషా? 10 ఉంటాడా? పాత పాటలకు కాపీ కొట్టి కొంచెం రీమిక్స్ చేసి కొత్త క్యాసులు వేసి అమ్మేసేవాడు పెద్ద మనిషా? పిలు చూద్దాం బామ్మనే. కూర్చో, నువ్వు కూర్చో సార్, నేను చూసుకుంటా ప్లీజ్. ఏం కాదు, మా ఆవిడ ఉంటే పరిచయం చేస్తాను. ఏమిలా కట్టట్టు. ఓహో, తమరు అనమాట చౌదరి గారు అంటే. ఏమనే పెగ్గులు లెక్క పెట్టి మరి పోయమన్నారట, మంది ఎక్కువైతే గ్లాస్ లాగేమన్నారట, మళ్ళీ పెద్ద మ్యూజిక్ కంపెనీ ఓనర్ అంట. అరే ఎప్పుడన్నా మా పార్టీకి వచ్చి చూడు, 2 పెద్ద ట్యాంకర్ నిండా స్కాచ్ తెప్పించి స్విమ్మింగ్ పూల్ నింపేస్తాను.
జనాలు తాగుతూ ఈత కొడతారు. ఏం తెప్పిస్తానా? స్కాచ్. స్కాచ్ రైట్. స్కాట్లాండ్ లో తయారు చేస్తారు దాన్ని. నువ్వే ఇచ్చా లోకల్. అది నిమ్మకాయ ఉప్పు సోడా కలిపి 30 ml పెగ్గులు రెండు ఇచ్చి ఆలుగడ్డ చిప్స్ మంచి. ఇంకా చూడండి మిస్టర్, మీరు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు. నేను ఇక్కడ ఇంత గొడవ చేసిన తర్వాత మీకు ఇప్పుడు అర్థమైందని నేను మిమ్మల్ని ఇన్సల్ట్ చేశానని? మీ బుర్రకన్న ట్యూబ్ లైట్ తొందరగా వెలుగుతుంది అనుకుంటాను. ఇప్పుడే తెలియజేస్తాను వీడ నేను. నిన్నేదో అంటుంది. ఇంకా ఎంత తాగుతావు? నేల మీద సరిగ్గా నిలబడలేకపోతున్నా. చూడండి మేడం, అరాది కాదు ఎవరనుకున్నావురా? మిస్ అంజలి. అంజలో కళాంజలో నా విషయంలో ఉద్యోగం చేసుకోవడానికి ఈవిడెవరు? ఏమన్నారు? నేను సరిగ్గా నేల మీద నుంచోలేకపోతున్నానా? అంటే ఇప్పుడు ఈ చౌదరి పోసిన రెండు చుక్కలు మింగి ఈ చుక్క చెప్పినట్టు నేను నుంచోవాలా? ముదుర్సే. చూడండి ఇదేం బాగాలేదు, మీరు మా గెస్ట్ ఇన్సల్ట్ చేస్తున్నారు. ఈవిడ మీ గెస్టా? మరి నేను హోస్ట్నా? నేను ఇక్కడికి తాగడానికి రాలేదా? మీ అందరికి గ్లాసులు నింపి సర్వ్ చేయడానికి వచ్చానా? మీ ఇద్దరు ట్యూనింగ్ సూపర్. నాకు చిన్న డౌటు, మీరు ఆయన లైన్లో పెడుతున్నారా, ఆయనే మిమ్మల్ని లైన్లో పెడుతున్నాడా? సూపర్ షాట్ కదరా పండు. పండు లేయ్ లే. అరే గీసొంటాడ గడ్డిలాడతారా కానీ నువ్వేంద్రు ఇట్లా ఉష్కలాడుతున్నావు. పండు నీకెవరు చెప్పారా గాల్ఫ్ గడ్డిలోనే ఆడతారని? ఎక్కడ పడితే అక్కడ ఆడుకోవచ్చు పదా. గట్లనా? చూడరా పీత. ఏమ్రో జిందగీలో ఎప్పుడు ఎండ్రకిచ్చాను చూడలేరా నువ్వు? ఇప్పుడే చూసినట్టు అరుస్తున్నావు. అబ్బా అది కాదురా. మరి పిల్లలు లెక్క పరిశారం అయితే పోయిందిరా. ఆ పీత అమ్మాయి కాళ్ళ దగ్గరికి వెళ్తుందిరా, లేచి చూడోసారి. ఎండ్రకిచ్చ కూడా నా లెక్క నిద్ర మాత్రం ఉన్నట్టున్నదిరా. పీత, మిస్టర్ పీత, కథలకి చెప్పు చెప్పు. వచ్చే వచ్చే. ఈడు చెప్తే కదా ఇంటదంట. వీళ్ళిద్దరు తెలుగు ఒకే తాను చదువుకున్నట్టు. కరవద్దు కరవద్దు కరవద్దు. ప్లీజ్ ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్. వచ్చేమ్మా ఒక్క నిమిషం వచ్చే.
చెప్పేది వినకుండా నిజం తెలుసుకోకుండా కొట్టేడు వినా కొట్టక ఎవడన్నా ఆడపిల్ల తొడబీద చెయ్యేస్తే గామేమన్న ముందుగాల గవర్నమెంట్ లెక్క ఎంక్వైరీ కమిషన్ ఇప్పించి ఇన్వెస్టిగేషన్ చేయించి రిపోర్ట్ రాయించి కబడు కొడతాదరా పాగలగా లెక్క మాట్లాడతాడు ఇగో కిస్వన్ టైంలో ఆడపిల్లలకి ఇన్స్టెంట్ రియాక్షన్ ఉంటదరా గిట్ల చెయ్యి పెడితే గట్ల చెప్పబగుతుంది ఇన్స్టెంట్ రియాక్షన్ అది ఒకసారి కాదు రెండు సార్లు పబ్లిక్ లో అందరూ చూస్తుండగా అరే నీ చేత్తది వాదిచ్చరే పెద్ద మగాళ్ళ ఫోజు ఒక అమ్మాయి మీద కోపం టిన్ని మీద చూపిస్తున్నావా అరే నువ్వే కనుక దమ్మున మగాడవైతే దాన్ని పిలవాలరా దాన్ని పిలిచి ఇక్కడ నుంచోబెట్టి ఒక్కటి పీకాలి ఆ తర్వాత ప్రేమగా ఒక కిస్ ఇవ్వాలి ఎంతైనా అమ్మాయిలు అమ్మాయిలే కదా నువ్వేం చేసావు అది అలా ఎదురు పడగానే మనకి ఇలా కారిపోద్ది సిగ్గులేదురా నువ్వే మగాడివి రాజుగారే నీకెందుకురా ప్యాంటు షర్ట్ విప్పి చీర కట్టుకో విప్పో చీర కట్టుకో ఒక్కసారి కాదు మూడు సార్లు చెంప పగలగొట్టింది నన్ను ఏదో రకంగా అవమానించాలని కంకణం కట్టుకున్నట్టున్నాడు వాణ్ణి చెంప దెబ్బ కొట్టడం కాదు నరికి పోగులు పెట్టాలి అరే అది నీకు ఒక విషయం చెప్పాలా గా చెంప దెబ్బ మర్చిపో చెంప దెబ్బ తినంత మాత్రాన నీ కిరీటం పడిపోయినాదరా అసలు ఇంతకీ గాంధీ గారు ఏమన్నారా ఎవడన్నా కానీ ఒక చెంప మీద కొడితే వారికి ఇంకో చెంప చూపిమన్నారా లేదా చెంప దెబ్బ తిరుడే ఇన్సల్ట్ అనుకుంటే మరి గాంధీ గారు గట్లెందు కంటారా గా అమ్మాయిని చూసావా ఎంత అందంగా ఉందో అసలు అమ్మాయిలు అందరూ అందంగా డియర్ అంజలి మొదటి చూపులోనే ప్రేమలో పడతారో లేదో తెలియదు కానీ నా చెంప మీద పడ్డ మీ వేలిముద్రలో నా మనసు నిద్రలేపాయి ఒకసారి మీతో మనసు విప్పి మాట్లాడాలని ఉంది ఆదిత్య ఎక్స్క్యూజ్ మీ ఎస్ మేడం కొంచెం మా డ్రైవర్ని పిలుస్తారా ప్లీజ్ ఓకే మేడం థ్యాంక్ యూ ప్రవర్తన వల్ల నువ్వు చాలా హర్ట్ అయ్యావని నాకు బాగా తెలుసు నేనేది ఇంటెన్షనల్గా చేయలేదు ఇట్ వాజ్ ఆల్ సిచ్యువేషనల్ ఎనీవే ఐఎమ్ సారీ ఫర్ ఆల్ దాట్ ఎందుకు నా వెంట పడుతున్నా నువ్వెవరో కూడా నాకు తెలీదు నాతో మాట్లాడాలని ప్రయత్నించుకో అంజలి ప్లీజ్ నువ్వు అనుకుంటున్నా నేను చెడ్డవాడిని ఏమాత్రం కాదు నువ్వు చెడ్డవాడివో మంచివాడివో అవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం నాకేంటి అంజలి నేను నీతో స్నేహం చేయాలనుకుంటున్నాను నీతో నేను ఫ్రెండ్షిప్ చేస్తానని ఎలా అనుకున్నా అంజలి మర్యాదగా చేయొద్దులు అంజలి ప్లీజ్ చూడు ఇప్పుడు నేను అరిచి గోల చేశాననుకో జనం నీ కాళ్ళు చేతులు విరగొడతారు అంజలి ప్లీజ్ ప్లీజ్ అంజలి నేను చేసిన ప్రతి తప్పుకి నేను క్షమాపణ అడుగుతున్నాను అంజలి ప్లీజ్ నన్ను నమ్ము నేను నువ్వు అనుకుంటున్నట్టు ఏ మాత్రం చెడ్డవాణ్ణి కాదు అంజలి నాకు ఒక్క అవకాశం నేను మంచివాడిని ప్రూవ్ చేసుకుంటాను అంజలి అండ్ ఐ రియల్లీ మీన్ ఇట్ సెక్యూరిటీ అంజలి అంజలి నీకు నా మీద నా అపోహను పోగొట్టడానికి నేను ఇక్కడికి తీసుకొచ్చాను ఇప్పుడు నాకు అర్థమైంది నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావో సిటీకి దూరంగా తీసుకొచ్చింది నన్ను అసంతృప్తురాలు చేయడానికేగా అంజలి నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకో నువ్వు నన్ను బలవంతంగా తీసుకొచ్చావు కదూ సరే ఇప్పుడు నేను ఇంకేం మాట్లాడను ఇప్పుడు నా అరుపులు కానీ నేను పెట్టే కేకలు కానీ ఎవరికి వినిపించవు నేను అరిచినా నన్ను కాపాడడానికి ఎవరూ రారు నన్ను నేను కూడా కాపాడుకోలేను దోచుకో
నీకెలాంటి అడ్డు చెప్పకుండా లొంగిపోతున్నాను. ఇంకా చూస్తావే కమర్ ఆదిత్య, నీకు కావాల్సింది నేనేగా. నో అంజలి, నో అంజలి, నో నో నో, హోల్డ్ మీ అంజలి. ఇంకా ఆలోచిస్తావే? ఏం నువ్వు చేస్తుంది? నీకు కావాల్సింది నేనేగా. నో అంజలి, ఐ డిడ్ మీన్ ఇట్. కావాల్సింది నా శరీరమేగా అంజలి. అందుకేగా అన్ని సార్లు నా వెంట? నో అంజలి, అందుకేగా ఇంత దూరం నన్ను తీసుకొచ్చా అంజలి? నీ కోరిక తీర్చుకో, అనుభవించు, ఇంకా ఆలోచిస్తావే? నేను నీకు నీకంత నీచుల్లా కనిపించానా? నన్ను ఏమనుకుంటున్నావు? నీతో సెక్స్ కోసం నేను ఇక్కడికి తీసుకొచ్చాను అనుకున్నావా? నేను ఇక్కడికి తీసుకొచ్చింది నా మనసులో మాట నీకు చెప్పాలని, అలాగే నా మీద నీకున్న దురభిప్రాయాన్ని పోగొట్టాలని. 10 మందిలోనూ వినడం లేదు కదా, కనీసం ఇక్కడైనా నా మాట వింటావు అనుకున్నాను, నన్ను అర్థం చేసుకుంటావు అనుకున్నాను. కానీ నా అభిప్రాయం తప్పని తెలియదు. నేను వెదవని కనుక నీలాంటి స్టూపిడ్ని ప్రేమిస్తున్నాను. ఇంకా చాలు, ఈరోజు నుంచి నేను నిన్ను కలవను, నీతో స్నేహం చేయను, నిన్ను ప్రేమించను. గుడ్ బై. నాకు ఎమోషన్ కావాలి, ఎమోషన్. కళ్ళు రెపరెపలాడాలి, పురులు సరిగమలు పాడాలి, పెదవులు మధువు లొలకాలి. ఒక్కసారి ఐశ్వర్యరాన్ని గుర్తు చేసుకోండి, ఓకే? మేడం, చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద అన్నట్టు మీ బాడీ ఇక్కడున్నా కానీ మైండ్ వేరెక్కడో ఉండి మీకు అస్సలు కాన్సన్ట్రేషన్ కుదరటం లేదు కదా. దయచేసి అలా చేయకండి మేడం. ప్రొఫెషనల్ లైఫ్ని పర్సనల్ లైఫ్తో లింక్ చేయకండి. మేడం, మీరేదో ఊహాలోకంలో ఉన్నట్టున్నారు. మీ కలల రాజకుమారుడు గుర్రం మీద స్వారీ చేస్తూ ఇక్కడున్న అడ్డంకులన్నీ దాటుకొని ఈ కమలాకర్ షూటింగ్ స్పాట్ నుంచి మిమ్మల్ని తీసుకుపోగలడు అనుకుంటున్నారా? అలా ఏ నాటికి జరగదు. ఎత్తుకుపోవట్లేదు, లేపుకుపోతున్నావా? ఇదంతా ఏంటది? ఇదా? ఇది నేను. అంటే ప్రేమలో పడిన తర్వాత నేనే నువ్వు, నువ్వే నేను. నన్ను నేను కూడా ఇంతగా ప్రేమించలేదేమో. అందుకేగా నేను ప్రేమించాను. ఒకసారి కళ్ళు మూసుకో అంజలి, నిన్ను ఒక స్వప్నలోకంలోకి తీసుకెళ్తాను.
అదొక అద్భుత ప్రపంచం. ఆ ప్రపంచంలో ఒక నువ్వు, ఒక నేను. నువ్వు నిజంగా చాలా లక్కీ అంజలి. ఏ అమ్మాయైనా ఇలాంటి భర్తనే కోరుకుంటుంది. యూఆర్ రైట్, నేను చాలా లక్కీ, ఒప్పుకుంటున్నాను. నా భర్త నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. స్వయంగా భగవంతుడే ఆయన గురించి తప్పుగా చెప్పినా నేను ఒప్పుకోను. పోయ్యా, నువ్వెళ్ళి నీ పని చూసుకో, మా ఆయన సంగతి నేను చూసుకుంటానంటాను. నీకు కూడా మీ వారంటే ఎంతో ప్రేమన్నమాట. నన్ను ఎక్కడికి తీసుకొచ్చా? గుడికి తీసుకెళ్తానని చెప్పి ఇక్కడే తీసుకొచ్చా. గుడిలో భక్తి, ఇక్కడ రక్తి. నడు వెళ్ళిపోతాను. ఇక్కడికి రావడం తప్ప లోపలికే. మొదట్లో అందరూ నీలాగే బెట్టు చేస్తారు, తర్వాత అంతా మామూలే. తప్పించుకోవాలని ట్రై చేస్తే చీరి పాత్రేస్తా. ఏయ్, దీని పారిపోకుండా చూడండి. అలాగే, ఈ దొంగ సచ్చినోడు ఎవ్వరిని వదలడు. అయినా వీడికి ఎలా చిక్కావు? ఇన్స్పెక్టర్ భరత్, ఇన్స్పెక్టర్ మహేష్ 2 మినిట్స్లో ఉండాలి. పోలీసులు రావడం కదా బేవకూఫ్, నువ్వే తీసుకొచ్చావు. సాలే, అమ్మల్ని ట్రాప్ చేసి తీసుకొస్తారని లేరా? లే, లేకండి. ఇలాంటి కార్పూర్ గాడి లేకపోతే ఇలాంటి కోపలే ఉండదు. తీసుకెళ్ళండి. రైట్ చేశాం. ఓకే, సీ అట్ ది కంట్రోల్ రూమ్. మేడం, ఈ ఫోటో చూడండి. ఎవరి హీరోయిన్? మేడం, తన రెడ్డి బార్లో డాన్స్ చేస్తూ ఉండేది. అతను మడ్డ జరిగిన తర్వాత కనిపించడం లేదు. కెమెరా, లైట్స్ అన్ని రెడీనా? ఎస్ మేడం. సరే, రెడీ అని అంజలికి చెప్పు. ఓకే మేడం. ఈ మధ్య నీ అల్లరి ఎక్కువైపోయింది. బయటే కాకుండా ఫోటోలో కూడా నీ ఆగడాలకి చిలిపి చేష్టలకి అంతే లేకుండా పోతుంది. నాటీ బాయ్. రా బేబీ రా, నాకు చాలా ఆనందంగా ఉంది. నువ్వు వచ్చినప్పటి నుంచి క్లయింట్లు పెరిగిపోయినారు, బిజినెస్ పెరిగిపోయింది. నీకేం కావాలి చెప్పు. నన్ను ఎందుకు రమ్మన్నా? సెలబ్రేషన్ చేయాలిగా, మందు తాగు. నాకు మందు అలవాట్లేదు. సరే, కూల్ డ్రింక్ తాగు. నీకు డబ్బులు కావాలా? తాగు. కానీ ముందు నువ్వు నాకు కావాలి. చెప్పు. సరే, పని అయిన తర్వాత నాకు ఫోన్ చేయి. ఓకే. మరి బేబీ, బేబీ, బేబీ ఎక్కడున్నావు? ఓ, గేమ్ ఆడుతున్నావా? నేను నిన్ను షూట్ చేయాలి, రా బయటికి. ఎక్కడ దాక్కున్నావు? బయటికి రా, నేను నిన్ను షూట్ చేయాలి. రెడ్డిని పొడుస్తావా? ఈ రెడ్డి నిన్ను వదులుతాడనుకున్నావా? నా మొబైల్లో నీ పిక్చర్ షూట్ చేశాను. ఇది నా ఫ్రెండ్స్కి పంపించాను. వాళ్ళు మామూలు కాదు. నిన్ను చావనీయరు, బతకనీయరు. ఇక నీ పని అయిపోయినట్టే. Oh.
శైలు అంటే మీరేనా? అవును. నిన్న రాత్రి 1 గంటకు మీరు ఎక్కడ ఉన్నారు? మా ఇంట్లోనే ఉన్నాను. అబద్ధం. నిన్న రాత్రి 1 గంటకు మీరు క్రైమ్ చేశారు. క్రైమా? మీరు నేరం చేశారనడానికి మా దగ్గర సాక్ష్యాలు ఆధారాలు అన్నీ ఉన్నాయి. ప్రత్యక్ష సాక్షి కూడా ఉన్నారు. ఎస్, నిన్న రాత్రి 1 గంటకు మీరు ప్రముఖ లాయర్ ఆదిత్య గారి కారుని గుద్దేసి కారు ఆపకుండా వెళ్ళిపోయారు. ఇట్స్ ఎ కేస్ ఆఫ్ హిట్ అండ్ రన్. ఇప్పటికైనా మీ నేరాన్ని ఒప్పుకుంటున్నారా? ఒప్పుకుంటున్నాను. ఇన్స్పెక్టర్, ఈమె తన నేరాన్ని ఒప్పుకుంది కనుక మేము అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్ చేసుకుంటాం. ఓకే సార్. ఈమె గో. అలాగే. రెడీ ఆ వీడియో క్లిప్స్ నాకు పంపించాడు. ఇప్పుడు నీకేం కావాలి? ఏదో ఆశించి నేను ఈ పని చేయలేదు. ఆయన నీ దగ్గరే ఉంది నాకు ఇవ్వడానికి. హాయ్. హలో. చేసిన సహాయానికి రుణం తీర్చుకునే ప్రయత్నం అయింది. జస్ట్ ఫర్గెట్ ఇట్. అందమైన అమ్మాయి కోరి వస్తే కాదనే మగాణ్ణి నిన్నే చూస్తున్నాను. నీ కులుకులికి పలుకులతో అర్థం చెప్పు. నువ్వు అంటే నీదన్నవ్వాలనుకుంటున్నాను. నీకన్నా ముందే నీలో కోరికి వయసు వచ్చినట్టుంది. స్టాప్ చేసింగ్ షాడోస్. మిస్టర్ ఆదిత్య, ఆఫీస్ నీది, కోరిక నాది. నువ్వు సై అంటే నేను సిద్ధం. జాగ్రత్త. సింహం గుహలోకి లేడి తానుగా వస్తే ఏమవుతుందో ఊహించుకో. గుహలోకి లేడీ స్వయంగా వచ్చింది. దాడి చేయి లేడీ పిల్ల. మరీ లేతగా ఉంది. రే పండు, ఎక్కడ చచ్చేవారా? ఎంతసేపు వెయిట్ చేయాలి నీకోసం? రా ముందు, నువ్వు తొందరగా రా. అరే రోజా సంగతి తర్వాత చూసుకొచ్చి ముందు నువ్వు బయలుదేరు. ఒక్కడిని ఉన్నాను రా, బోర్ కొడుతుంది నాకు. హాయ్, నీకోసం నేను వెయిట్ చేస్తున్నాను. I'm sorry to say you're trying a wrong number. నాకు ఆల్రెడీ పెళ్ళైంది. నా భార్య అందంగా ఉంటుంది. అందమైన భార్యతో పాటు నా అలాంటి గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుంటుందిగా. తేడా ఉంటుంది. ఒక్కసారి రుచి చూస్తేనేగా తేడా ఏంటో తెలిసేది. I can fulfill all your desires. ఏం చేస్తున్నావు? అరే ఆది, సారీరా కొంచెం లేట్ అయినా. అరే వా ఆది, జబర్దస్తున్నావురా. అవగాని పెళ్ళైన తర్వాత నన్ను మర్చిపోయినవేంద్రా? ఏం బ్రో, ఇంకా హనీమూన్ చేసుకుంటేనే ఉన్నావా? అరే నీ బుగ్గల మీద ఎరుపు చూడు. ఈ యవ కాశ్మీర్ యాపిల్ లాగ ఎర్రగా చెంకాయిస్తున్నాయిరా. నీకు ఏసీలు కూడా చెమటలు పడుతున్నాయిరా, ఏం సంగతిరా? రేపండు, ప్రస్తుతం నేను చెప్పలేని ఇబ్బందిలో ఉన్నాను. ప్లీజ్ రా, తర్వాత రా పండు ప్లీజ్. నువ్వే రమ్మంటావు, నువ్వే పొమ్మంటావు, అంత ఇష్టమేనా? నువ్వు పిలిచిరన్నాడు రోజు రోజు పెట్టి వచ్చినా పిచ్చు లేక వెళ్ళాడు. నీతో నాకు శోభ తెలుసా? ఈ దమాకలే దీనికి అసలు. ఆ
శైలు, ఎందుకు ఇలా రెచ్చగొడతావు నన్ను వదిలే ప్లీజ్. నువ్వు ఏమన్నా నిన్ను వదిలే సమస్య లేదు. ఇదా నా భార్యకి నేను ఇచ్చే ప్రేమ కానుక. ముంతాజ్ కోసం షాజహాన్ తాజ్మహల్ కట్టించాడు. ఇదిగో నా భార్య కోసం ఈ గొయ్యిని నేనే స్వయంగా తవ్వాను. ఓ, నువ్వు అంజలిని పెళ్లి చేసుకుంది ఎందుకేనా? లేదు, అనుకోకుండా జరిగింది. నేను కొంచెం ట్రై చేయగానే నా ప్రేమలో పడిపోయింది. సడన్గా నాకు ఆలోచన వచ్చింది. ఒక స్టూపిడ్ గర్ల్కి ఇంత ఆస్తి అనవసరం అనిపించింది. అంత ఆస్తి ఐశ్వర్యం జీనియస్ దగ్గర ఉండాలి, అంటే నా దగ్గర అన్నమాట. మొత్తానికి తన ఆస్తి అంతా నీ సొంతం కాబోతోంది. సొంతం చేసుకుంటున్నాను. నిజం చెప్పాలంటే నా భార్య ప్రేమలో ఏ లోటు లేదు. మన క్యారెక్టర్ బ్యాడ్. నువ్వు నన్ను కూడా చంపేస్తావేమోనని నాకు చాలా భయంగా ఉంది. శైలు, నిన్ను నేనెందుకు చంపుతాను? నీ దగ్గర డబ్బు లేదు, నన్ను పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెట్టావు. ఏది ఎప్పుడు ఎలా చేయాలో అదే చేస్తాను. ఇంతకీ నీ ప్లాన్ ఏంటి? ఆ పిచ్చి దాని ఆస్తి అంతా నా పేరు మీద రాయించుకోవడం. అదంత తేలిక కాదు ఆదిత్య. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. లేజీ భామ, ఇంకా నిద్రపోతున్నావా? ఓకే అయితే నేను ఆఫీస్కి వెళ్తున్నాను. నువ్వు హాయిగా నిద్రపోయి మంచి కలలు. వెళ్ళాల్సిందేనా? నువ్వు మరీ అంత గోము గడిగితే గోదాలోకి దూకేనా? ఓకే, సాయంత్రం రెడీగా ఉండు, ఆఫీస్ నుంచి తొందరగా వచ్చేస్తాను. ఓకే, బాయ్. ఓకే బాయ్. అంజలి, నీ భర్త నిజంగా ఒక జీనియస్. మళ్ళీ కోర్టులో పెద్ద కేసు వాదించి గెలిచాను. మెత్తగా మత్తగా రండి, ఇచ్చేయి, వచ్చి ఇచ్చేయి. కంగ్రాట్స్. లేడీస్ పర్ఫ్యూమ్ నీ దగ్గర? లేడీస్ పర్ఫ్యూమ్ స్మెల్? అది ఓ అమ్మాయితో ఓ కేసు గురించి చాలాసేపు డిస్కస్ చేశాను. ఆ అమ్మాయి వాడిన పెర్ఫ్యూమ్ వాసన ఉంటుంది. స్నానం చేసి వచ్చేస్తాను. ఓకే ఓకే. ఏంటా అది పడుకోకుండా ఈ పని? నీకు నిద్ర వస్తే నువ్వు పడుకోవచ్చుగా. ఈ మధ్య చాలా బిజీ అయిపోయినట్టున్నా. ఒక అమ్మాయి కేసు టేకప్ చేసానని చెప్పాను కదా. భర్త ఆదిత్య మంచివాడు కాదు, అతన్ని వదిలే. వాట్? అవును, అతన్ని సాటిస్ఫై చేయడం నీ వల్ల కాదు. ఏంటి పిచ్చి పిచ్చిగా వాగుతున్నా? నిజం చెప్తున్నా, నీ భర్త
నీకంటే ఎక్కువగా నన్నే ప్రేమిస్తున్నాడు. కావాలంటే నీ మీద తొట్టు. నువ్వు గమనించావో లేదో కానీ ఆది కుడితొడ మీద కుంకుడికి చెంత పొట్టు వచ్చింది. అది చూస్తే నీకే తెలుస్తుంది మా రిలేషన్ ఏంటో. నువ్వు అబద్ధం చెప్తున్నా. ఆదిత్య నేను ఈ రోజు కూడా కలుస్తున్నావు. నువ్వురా. తన్ని సాటిస్ఫై చేసే కొన్ని పద్ధతులు నన్ను చూసి నేర్చుకుందు గాని. వాట్ నాన్ సెన్స్. నేను చెప్పాల్సింది చెప్పాను. నువ్వురా కానీ మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్. అంజలి, నా మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నావు నువ్వు? అది నన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి వచ్చావు కానీ నువ్వు దొరికిపోయావు. బహుశా నీకు అనుమానం అనే భూతం పట్టి నిన్ను ఇంత దూరం లాక్కొచ్చుంటుంది. ఐమ్ రైట్? నాకు ఒక అమ్మాయి ఫోన్ చేసింది. అది నువ్వు నమ్మేశావు. మొగుడు కంటే ముక్కు మొహం తెలియని వాళ్ళ మీదే నీకు నమ్మకం అన్నమాట. కనీసం ఆ అమ్మాయి ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేసావా? మరి ఆ లిప్స్టిక్ మార్క్, లేడీస్ పర్ఫ్యూమ్? లిప్స్టిక్ మార్కలు, పర్ఫ్యూమ్ వాసనలు, ఇంత చిన్న చిన్న విషయాలకే నా మీద నమ్మకం పోయిందా? ఏమిటిదంతా? ఏం లేదు, నీ ప్రేమకి పరీక్ష. నా మీద నీకెంత నమ్మకం ఉందో తెలుసుకోవడానికి నేను పెట్టిన పరీక్ష. నువ్వు ఇందులో ఫెయిల్ అయ్యావు అంజలి. ఓడిపోయావు. ఆ లిప్స్టిక్ మార్కలు, ఆ పెర్ఫ్యూమ్ వాసన, ఆ ఫోన్ కాల్, నేను ఇక్కడికి పిలవడం, ఈ బట్టలు, అంత ఓ డ్రామా. డ్రామానా? దేనికోసం? తెలుసుకోవడానికి. నేనెంతగానో ప్రేమించిన నా భార్యకి నా మీద నమ్మకం ఉందో లేదో తెలుసుకోవడానికి. నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవాలనిపించింది కానీ నీకు నా మీద ప్రేమ కానీ నమ్మకం కానీ ఏమీ లేవని అర్థమైపోయింది. ఇది అబద్ధం. అది ప్రేమిస్తున్నాను. ప్రేమించిన వాళ్ళు అడిగి తెలుసుకుంటారు కానీ అనుమానించి వెంటపడరు. నువ్వు నిజంగా నన్ను ప్రేమించుంటే అమ్మా ఎవరు, ఆ ఫోన్ కాల్ ఏంటని నన్ను నిలదీసేదానివి. అది నా మాట విను. నువ్వు ఇంకేం చెప్పినా నేను విన్ను. నీకు నా మీద, నా ప్రేమ మీద నమ్మకం లేదని తెలిసాక నా గుండె రగిలిపోతోంది. పొరపాటు అయిపోయింది. అది నన్ను క్షమించాది. అంజలి, ప్రేమ గుడ్డిదంటారని తెలుసు కానీ నీలాగా ఒళ్ళంతా కళ్ళు చేసుకుని అవతల వాళ్ళ తప్పులు వెతుకుతారని నేను అనుకుని అనుకోలేదు. అది నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నా. ఇంతదాకా వచ్చాక ఇంకెలా అర్థం చేసుకోవాలి? ప్లీజ్ అది, ఈ ఒక్కసారికి నన్ను క్షమించు. నువ్వేం చేయమంటే అది చేస్తాను. నిన్ను నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. అంత అబద్ధం నువ్వు చెప్పలేదు. నేను నమ్మను. ప్లీజ్ గెట్ లాస్ట్. నేను నీకోసం ఏం చేయడానికి వెళ్ళి సిద్ధంగా ఉన్నాను. అవునా? అయితే ఏది, నీ మీద ఒట్టేసి చెప్పగలవా నన్ను ఇంకా అనుమానించనని? చెప్పలేవు. నా కోసం నువ్వు ఇక్కడి నుంచి దూకేయగలవా? దూకలే మంచి, నాకు తెలుసు నువ్వు దూకలే. ఈ పేపర్లు ఏమిటి, ఎందుకు నడకుండా సంతకం చేయగలవా? చేయలేవు. అవును చేస్తాను. నేను నిజమే చెప్తున్నాను. నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నీ కోసం ఏమైనా చేస్తాను. నీకు కావాల్సింది సంతకమేగా. ఎదుగో. నువ్వు నమ్మరు. అంజలి ప్లీజ్ ఆగిపో. నువ్వు లేకుండా నేను ఉండలేను అంజలి. నేను నిన్ను నమ్ముతున్నాను. అనవసరంగా నేను ఆవేశపడి నిన్ను రెచ్చగొట్టాను. ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ అంజలి. ఐఎమ్ రియల్లీ సారీ. డాక్యుమెంట్స్ మీద అంత ఈజీగా సంతకం చేయదన్నావుగా. ఇప్పుడేంటి మన ప్లాన్లో? సెకండ్ చాప్టర్ మొదలు పెట్టాలి. ఏంటది? ఇండియా లెవెల్లో పెద్ద పాప్ సింగర్ అయిన అంజలి లాంటి వ్యక్తి మీద నీకు డాక్యుమెంటరీ చేయాలని ఉందని
తనకి ఈమెయిల్ మెసేజెస్ పంపించి తనతో కాంటాక్ట్ లో ఉండాలి. దాంతో తనని ఇన్వైట్ చేస్తుంది. మన ప్లాన్ అక్కడ అమలు చేద్దాం. రైట్ రైట్. నువ్వు చెప్పినట్టే చేస్తున్నా. మేడం, అంజలి గారి కోసం ఎవరో పోలీస్ ఆఫీసర్ వచ్చారు, రావడానికి లేట్ అవుతుందట. ఈ చైన్ మీ హస్బెండ్దేనా? అవును. ఈ వ్యాలెట్ ఆయనదే. ఈ వాచ్ ఇది కూడా ఆయనదే. పోస్ట్ మ్యాన్ ఎంత బెటర్ రా. అలా అంటున్నావేంటి? తను అప్పుడప్పుడు మంచి న్యూస్ తెస్తూ ఉంటాడు. పొద్దున్న లేస్తే మనకి రేపులు, మర్డర్లు, ఎన్కౌంటర్లు. మేడం వచ్చింది కాబట్టి మనం బతికిపోయాం. అది నిజమేలే మేడం. రెడ్డి మర్డర్ కేసులో మనం అనుమానిస్తున్న అమ్మాయి ఇంట్లోనే ఉంది. తను ఇక్కడేం చేస్తుంది మేడం? ఆది రెడ్డి లాయర్ కదా? అవును. ఇందులో ఏదో మతలబు ఉంది. శైలు మీద ఒక కన్నేసి ఉంచండి. ఓకే మేడం. అంజలి, ఏమైంది? ఆదికి యాక్సిడెంట్ అయిందట శైలు. నేను వెంటనే వెళ్ళాలి. జ్ఞాపక శక్తి పోయిందా డాక్టర్? అవును. అతను మళ్ళీ మామూలు మనిషి అయ్యే అవకాశం లేదంటారా? నా సలహా ఏమిటంటే అతని మైండ్ ఎక్కువగా స్ట్రెయిన్ కాకుండా చూసుకోండి. మెల్లమెల్లగా ఒక్కొక్క విషయాన్ని మాత్రమే గుర్తు చేయండి, లేదంటే మెమరీ పూర్తిగా పోవచ్చు. ఐ అండర్స్టాండ్. లెట్స్ గో అండ్ సీ హిమ్. అది వీళ్ళంతా మన స్టాఫ్. గుర్తుపట్టడానికి ప్రయత్నించు. ఒక్కసారి మీ స్టాఫ్తో వాళ్ళని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకోమని చెప్పండి. సార్, నేను మీ సెక్రటరీనండి. హలో సార్, నేను మీ అకౌంటెంట్ని. నేను మీ డ్రైవర్నండి. I don't think there's anything to worry about. కాసేపట్లో నార్మల్ అయిపోతాడు. థ్యాంక్ యూ డాక్టర్. కమ్, ఐల్ షో ది వే. ఓకే. వద్దనుకున్న వాళ్ళని మాత్రమే మర్చిపోయావా?
నన్ను కూడానా? ఈ కొత్త నాటకం ఏంటి? ప్లాన్లో ఏదైనా చేంజ్ ఉంటే నాతో చెప్పచ్చు కదా. సర్లే, అవన్నీ తర్వాత చూద్దాం. చాలా రోజుల తర్వాత చిక్కావు, కాసేపు ఇద్దరు. ఇస్ ఎవ్రీథింగ్ ఓకే? యా, త్వరగా నైవేద్యం బాగుంటుంది. డోంట్ వరీ, మన ఇద్దరం కలిసి ప్రయత్నం చేసి చూద్దాం. తను మళ్ళీ మామూలు మనిషి అవుతాడు. మేడం, క్లూ ఏమన్నా దొరికిందా? అరే పిచ్చన, ఎలా గొయ్యి కనిపెట్టారు కదా. హలో, అది ఖాళీగా ఉందిగా. ఇలాంటి మిస్టరీలు మేడంకో లెక్క. ఈ భవంతికి ఇంత దగ్గరగా ఇంత పెద్ద గొయ్యి ఎందుకు తవ్వుంటారు? ఎవరి కోసం తవ్వుంటారు? ఈ ప్రశ్నలకు సమాధానం ఈ భవంతిలోనే దొరుకుతుంది. ఏదో జరగబోతుంది, అలర్ట్గా ఉండండి. ఓకే మేడం. ఇక్కడే మనం మన జీవితంలోని మధుర క్షణాల్ని ఎంతో ఆనందంగా గడిపాం. అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చాను. ఈ ప్రదేశాన్ని చూస్తుంటే నీకేమైనా గుర్తొస్తున్నాయా? అది సరే, కానీ నీకు వస్తువు చూపిస్తానుండు. అది మన ఇద్దరం కలిసి తయారు చేశాం. ఒక్క నిమిషం. కాచుకోవడానికి కుంపటి కోసం వెతుకుతున్నావా ఆదిత్య? నాతో చెప్పుంటే అగ్నిగుండానే రగిల్చేదానిగా. అది సరే, ప్లాన్ని కావాలనే చేంజ్ చేసావా, లేక ఏదైనా ప్రాబ్లం వచ్చిందా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరా? నాట్ బ్యాడ్. సరే అది వదిలే. నీకు ఆ రాత్రైనా గుర్తుందా? బాగా గుర్తు చేసుకో. ఆ రోజు కూడా నా స్కర్ట్ కింద అండర్వేర్ లేదు. అది ఏమైంది? అది అది ఏంటి? అలా ఉన్నా ఐ ఓకే? అది టెల్ మీ. సైలో,
ఇవన్నీ నువ్వు చేయాల్సిన అవసరమే ఉంది. మా అమ్మ అంటూ ఉండేది సేవ చేస్తే పుణ్యం వస్తుందని. నన్ను బుట్టలో వేయాలని చూస్తున్నావా? బుట్టలో వేసుకోక తప్పదుగా. నేను వచ్చిన పని పూర్తి కావాలంటే మీలే ఒకరిగా కలిసిపోవాలి. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తానండు. ఇప్పుడు లేచిపోతున్నా, కొద్ది రోజుల తర్వాత ఏం చేస్తా? కొద్ది రోజుల తర్వాత ఆ తర్వాత నీ ప్లాన్ ప్రకారం నీతో ఈ పక్కన పంచుకునేది నేనేగా. ఏం వాగుతున్నావు? వాగుతున్నానా? నువ్వు వేసిన ప్లాన్ సూపర్. నీలాంటి జీనియస్ నేను ఇంతవరకు చూడలేదు. అది ఇంకా పడుకునే ఉన్నావా? గెటప్. నువ్వేమనుకోకు శైలు, తను ఎప్పుడూ ఇంతే. ఇంతకీ ఈరోజు ప్రోగ్రామ్ ఏంటి? అది నేను మా పాత జ్ఞాపకాలన్నింటినీ నెంబర్ వేసుకుంటాం, తనకేమైనా గుర్తొస్తుందేమో. ఆదికి గతం గుర్తొస్తే అంతకంటే నాకు ఇంకేం కావాలి? నన్ను అనుమానిస్తున్నావా? అది కాదు, నాకేం అర్థం కావట్లేదు. అది నువ్వు ఊరికే టెన్షన్ పడకు, మెల్లమెల్లగా అవే గుర్తొస్తాయి. ఏ అంజలి, ఆపిసేమిటి? దాని తర్వాత చూడకూడదు సెన్సర్. నాకు చూడాలనుంది. రిమోట్ ఇటి ప్లీజ్ 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 ప్లీజ్. నాకు కూడా చూడాలనుంది. నువ్వు చూడకూడదు, ఇది మొగుడు పెళ్ళాలట. మీ వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకునే హక్కు నాకు ఇచ్చింది మీరేగా. నో థాంక్స్. థాంక్స్. సరే కూర్చో, ఈ ఇంట్లో మా మొదటి రోజు ఎలా గడిచిందో చూద్దు గాని. అంజలి, అంజలి, వేక్ అప్! ఏమైంది అంజలి? అంజలి, అంజలి, లేకంజలి. కంగారు పడకాది, నీ ప్లాన్ ప్రకారం తను అప్పుడే చావదులే. ఏ ప్లాన్ గురించి మాట్లాడుతున్నావు నువ్వు? ప్లీజ్ ఆది, ఈ నటనంతా నువ్వు మీ ఆవిడ దగ్గర చూపించు. శైలు, నిజంగా నువ్వెవరో నాకు తెలీదు. ఓ కమ్ ఆన్ ఆది, ఎందుకు ఇలా చేస్తున్నావు? నిన్ను తప్ప నేను ఇంకేం ఆశించట్లేదుగా. ఏమిటి నువ్వు అనేది? ఒక్కసారి ఒకే ఒక్కసారి నా కౌగిట్లో బందీ వై చూడు, అప్పుడంతా నీకే అర్థం అవుతుంది. కమాన్ అది, కమాన్. కమాన్ అది, మనకు మళ్ళీ ఇలాంటి మంచి అవకాశం వస్తుందో లేదో, లెట్స్ ఎంజాయ్. అంజలికి నేను ద్రోహం చేయలేను. మంగళసూత్రం తప్ప నాకు ఇవ్వండి, తనకి ఏమి చూ చెప్ప. ఆదిత్య, నువ్వు వేసిన ప్లాన్ ప్రకారం నీ భార్యని చంపాలని ప్లాన్ చేసే కదా నన్ను ఇక్కడికి రప్పించావు. ఏంటో బాగేది, నేను నా భార్యని చంపటం ఏంటి? నీ భార్య చేస్తే కోట్లాస్తి నీదవుతున్నప్పుడు చంపకేం చేస్తావు? సరే అయితే విను, ఇది నా ప్లాన్ అంటున్నావుగా, ఇప్పుడు నేను క్యాన్సిల్ చేస్తున్నాను, వెళ్ళిపో ఇక్కడి నుంచి. నాకు వెనకడుగు వేసే అలవాటు లేదు. నీ భార్య చేస్తుంది, దాన్ని ఎవరు కాపాడలేరు. అయినా నీకు తెలిసిన ఇదంతా నేను డబ్బు కోసం చేయట్లేదని, ప్రేమ కోసం, నీకోసం. కానీ అంజలి, నిన్ను నా నుంచి దూరం చేయాలని చూస్తోంది. నువ్వు తనని కాపాడుకోగలిగితే కాపాడుకో, కానీ ఎలా కాపాడుకుంటావు? నీకు మోడర్ ప్లాన్ గుర్తులేదుగా. Mm-hmm.
అది అది రాత్రి మనం హాల్లో ఉన్నాం కదా, మరి ఇక్కడికి ఎలా వచ్చాం? నువ్వు నిద్రలకు జారుకున్నావు. ఎందుకులే నేను డిస్టర్బ్ చేయడం అని నిన్ను అలాగే మోసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టాను. ఓ, నేను హాల్లోనే నిద్రపోతే నువ్వు నన్ను మోసుకొచ్చావన్నమాట? అవును. అది నిజంగా నీకేం గుర్తురావడం లేదా అంజలి? నేను నిన్ను ఎంతగా ప్రేమించానో నాకు గుర్తులేదు, కానీ ఇప్పుడు మాత్రం ఎవరు ఎవరిని ప్రేమించినంతగా నిన్ను ప్రేమించాలనిపిస్తోంది నాకు. నువ్వేమనుకున్నా సరే నా మనసులో మాట చెప్పేశాను. అది నీ జ్ఞాపక శక్తి పోకముందు నన్ను ఎంతగానో ప్రేమించేవాడివి. అలాంటి ప్రేమనే పొందడానికి నేను మరో జన్మెత్తాలేమో అనుకునేదాన్ని, కానీ నాకిప్పుడు అలాంటి భయం లేదు. మన కొత్త జీవితానికి ఇది శుభారంభం. అంజలి, కమ్ బ్యాక్ సూన్. ఓకే, ఐ విల్. బాయ్ బాయ్. ఏంటి ఆదిత్య, అంతిమ ప్రయాణం చేసే నీ భార్యకి చిరునవ్వుతో చివరి వేడుకలు చెప్తున్నావా? What do you mean? తన మీద ద్వేషంతో ఎవరైనా తన కారు బ్రేకులో ఊడదీసిండొచ్చేమో. అంజలి ఎక్కడ ఉన్నావు? ఏమైంది? అంజలి కార్కి బ్రేక్స్, ఐ మీన్ బ్రేక్స్ వేయద్దు అంజలి. అంజలి కార్ స్లో చేయి. ఆల్రెడీ కార్ ఆపేశాను. ఆపేవా? అవును. బ్రేక్స్ పడ్డాయా? బ్రేక్స్ పడ్డాయి. ఏంటి విషయం? అంజలి నీకే కాలేదుగా. ఎందుకు ఊరికే టెన్షన్ పడుతున్నావు? నేను ఇంటికి వచ్చేనా? వద్దు, అవసరం లేదు. ఐఎమ్ ఓకే. ఎవ్రీథింగ్ ఓకే? యా, బాయ్. షూర్? ఆఫ్ కోర్స్. ఓకే, బాయ్. Take care. ఎందుకు చేస్తున్నా ఇదంతా? భార్యను మర్డర్ చేసే ప్లాన్. మర్డర్? ఎవరు మర్డర్? ఇంద్రాణి, క్రైమ్ బ్రాంచ్ ఏసీపీ. మిస్టర్ ఆదిత్య, మీరెవరిని మర్డర్ చేయాలని తీవ్రంగా ట్రై చేస్తున్నట్టున్నారు? మీ భార్యనా, లవర్నా, లేక ఇద్దరినీనా? మీరేదో రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నారు. ఎక్స్క్యూజ్ మీ, ఇందాక మీరేదో భార్య మర్డర్ అనేదో అంటున్నారు. ఏ మర్డర్ గురించి మాట్లాడుతున్నారు? ఆధారాలు ఏమున్నాయి మీ దగ్గర? తమరికి గతం గుర్తు లేకపోయినా లా పాయింట్స్ మాత్రం బాగానే గుర్తున్నాయి. ఇంద్రాణి గారు, మీకు కావాల్సిన ఆధారాలు దొరికాక మీ అనుమానం నిజమైందనుకున్నాక అప్పుడు రండి. ప్రస్తుతానికి నన్ను ఇబ్బంది పెట్టకండి. మర్డర్ ప్లాన్, పెళ్ళాన్ని మర్డర్, మగజాతంతా ఇలాగే ఉంటారు. వీళ్ళు పక్కలో మాత్రమే సిన్సియర్. ఇడియట్స్. శైలు, నేను నీతో మాట్లాడాలి. నాకంటే నీ భార్య మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తే తనని కాపాడుకోగలుగుతావు. వాట్? అంజలి, స్లైట్లీ మూవ్ టు లెఫ్ట్. ఓకే, కాస్త పక్కకి జరిగితే చాలు. ఇంత పెద్ద పాప్ స్టార్ చావుని జనం టీవీలో చూస్తారు. రియల్ డెత్ షూట్ చేయడం థ్రిల్లింగ్ కదా. What do you mean? I mean పాపం అంజలి
స్పీడ్గా పైనుంచి కింద పడుతుంది, అంతే స్పీడ్గా కింద నుంచి పైకి పోతుంది. అంజలి, అంజలి అలాగే ఉండు, కదలొద్దు, ప్లీజ్ డోంట్ మూవ్ ఫర్దర్. అంజలి అక్కడే ఉండు, అలాగే ఉండు, డోంట్ మూవ్ అంజలి. అది ఏమైంది? చాలా బాగుంది, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఇదేనేమో. ఆ భగవంతుడు మీ ఇద్దరిని ఒకరి కోసం ఇంకొకరిని పుట్టించినట్టున్నాడు. ఆదిత్య గారు మీరు నవ్వడం లేదండి సార్, స్మైల్ ప్లీజ్. అంజలి వెయిట్ ఫర్ మీ, ఐమ్ కమింగ్. మరి నా సంగతి ఏంటి? ఆదిత్య, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఐ రియలీ నీడ్ సమ్ థ్రిల్, రియలీ వైల్డ్. అయితే ఏ మృగాన వెతుకు, నా సంసార జీవితం ఎందుకు పాడు చేస్తా? ఓకే, అయితే నేను అంజలి విషయం చూసుకుంటాను. ఇదిగో ఇక్కడ ఈ స్విచ్ ఆన్ చేస్తే అక్కడ స్విమ్మింగ్ పూల్లో ఉన్న నీ అంజలి చచ్చూరుకుంటుంది. ఆన్ చేయనా? ఏం కావాలి? ఒకే ఒకసారి నన్ను నిదాన్ని చేసుకో, నా కోరిక తీర్చు. కమానాది, ఆడపిల్లలా సిగ్గెందుకు? జస్ట్ డూ ఇట్. గుర్తుందా, నువ్వు ఒకసారి ముద్దు పెట్టా, అదే నీ ఫేవరెట్ ప్లేస్ మీద. కమాన్ అది కిస్ చేయి, కిస్ చేయి. ఒకసారి అది ఈ షవర్ కింద నా కోరిక తెచ్చు, నీ అంజలి ఏం చేయను. పండుగ రోజు ఎర్ర చీర కట్టావు, సరే నా కొత్త డ్రెస్ ఎలా ఉంది? ఈ డ్రెస్లు ఎలా ఉన్నాయా? నిజం చెప్పనా, పున్నమి చంద్రుల్లా ఉండవు. అది సరే కానీ ప్లీజ్ ఒకసారి పైకి వెళ్ళి చంద్రుడు వచ్చాడేమో చూసిరా. ఒక్క మాన్ అంజలి, ప్లీజ్ నాకు బాగా ఆకలిగా ఉంది, వెళ్ళు ప్లీజ్. అది నేను కూడా నీ చేతులతో ఉపవాసం చాలించాలనుకుంటున్నాను. పిచ్చి పిచ్చి వేషాలు ఇక నా దగ్గర. నేను నీ ప్రేరాలైనా నీ భార్య కంటే ఏం లోడ్ చేశాను చెప్పు, నన్ను ఎందుకు ఇలా దూరంగా ఉంచుతున్నావు? అది అది ఎక్కడున్నావు? అది 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 నీ ఆయుష్ పెంచడానికేగా తనే వ్రతం చేసింది. ఉపవాసం చాలించేటప్పుడు తనకి నువ్వు ఇచ్చే పాలు తాగితే గుటుక్కున ప్రాణాలు వదిలేస్తుంది. అది నువ్వు దాన్ని ఎలా కాపాడుకుంటావో కాపాడుకో. నీ చేతులతో నువ్వే చంపిస్తున్నావా? కమ్ ఆన్, దిస్ ఇస్ యువర్ లాస్ట్ స్టెప్. ఇంకొక అడుగు ముందుకు వెయ్యి, డెఫినెట్గా ఇది నీకు ఆఖరి స్టెప్. శైలు, నీ ఉపవాసాన్ని నా చేతుల మీదుగా చాలించాలనుకున్నావుగా, ఇదిగా తీసుకో.
తాగే ముందు భగవంతుని ఒకసారి తలుచుకో. ఆఖరి గడియల్లో భగవంతుని తలుచుకుంటే డైరెక్ట్గా స్వర్గమే. హలో మిస్టర్, ఒక్క నిమిషం, కొంచెం అడ్రస్ చెప్తారా? ఇలా ఇదే లేన్లో లెఫ్ట్కి వెళ్తే లాస్ట్ హౌస్. అంటే నువ్వు అపరిచితుడు కాదన్నమాట. ఎన్ని స్టార్ హోటల్స్లో భోంచేసినా ఇంటి భోజనం రుచే వేరు. నీకు రియాలిటీ టీవీ అంటే చాలా ఇష్టం కదా. ఈరోజు నీకు లైవ్ షో చూపించబోతున్నాను. ఎదురుగా ఉన్న ఆ గదిలో ఈరోజు మళ్ళీ నా భార్య అంజలితో శోభనం చేసుకోబోతున్నాను. ఇక్కడి నుంచి నీకు మంచి వ్యూ పాయింట్, అది టికెట్ లేకుండా. ఎంజాయ్. ఆదిత్య శైలు వేసిన ప్లాన్ గురించి తెలిసిన మూడో వ్యక్తి ఉన్నాడంటే వాడు వీడేనన్నమాట. ఇంతకీ వీడు ఎక్కడ దొరుకుతాడు? నైట్ క్లబ్ లో దొరుకుతాడు మేడం. రే, శైలు చాలా ఇబ్బంది పెడుతోందిరా. నన్ను కూడా. నా యాక్సిడెంట్ ముందు మీ ఇద్దరం గాఢంగా ప్రేమించుకున్నామంట. పైగా మీ ఇద్దరం కలిసి ఏదో ప్లాన్ వేసేమంటారు. అది తెలిస్తే నిన్ను అడగాల్సిన అవసరం ఏంటి నాకు? ఇడియట్, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అని అంజలి చెప్పింది. నీకేమైనా తెలిసేమని అడుగుతున్నాను. రే, మేమిద్దరం ఏదో నైట్ క్లబ్లో కలిసేవాళ్ళమని శైలు చెప్పింది. నైట్ క్లబ్ గట్లయితే ఆడికే పోదాంరా, గడేమన్నా ఆధారం దొరకచ్చు. గట్లనేది వీడిని పట్టుకోవడానికి సూపర్గా ప్లాన్ వేశారు మేడం. ప్లాన్ వేయడంలో ఎవరైనా మీ తర్వాతే మేడం. తన భార్య బర్త్డే రోజున తనకు తనుగా కిడ్నాప్ కావటం, తర్వాత కిడ్నాప్ అయినట్టు ఫోన్ చేయించడం, కానీ ప్లాన్ లో తర్వాత భాగం ఏంటో వీడి కూడా తెలిసినట్లేదు. ఆ తర్వాత ఆదిత్య తన లవర్ తోనే తన భార్యను చంపిస్తాడు, ఫుల్ ప్రూఫ్. కానీ తన భార్య హత్య విషయంలో ఆదిత్య మీద ఎవరికీ అనుమానం రాదు, ఎందుకంటే ఇదంతా డబ్బు కోసం జరిగిన హత్యనని అందరూ అనుకుంటారు. కానీ ఆదిత్య జ్ఞాపక శక్తి పూర్తిగా పోయింది కదా మేడం. మేడం, ప్లాన్ సైల్ కంట్రోల్లో ఉంది కనుక అది ఏ క్షణానైనా మారే అవకాశం ఉంది.
ప్లాన్ కంట్రోల్ మన చేతుల్లో ఉంది. మనం ఏదైతే అనుకున్నామో రేపు అదే జరుగుతుంది. ఆదిత్య కిడ్నాపింగ్ తప్పకుండా జరుగుతుంది. అతన్ని కిడ్నాప్ చేయడానికి వీడితో పాటు మీరు వెళ్తున్నారు. అర్థమైందా? ఎస్. డబ్బు కావాలని అంజలికి ఫోన్ చేసి మనం డిమాండ్ చేస్తాం. శైలు కూడా వస్తుంది. తర్వాత వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత ఆదిత్య భార్యని శైలుకి హ్యాండ్ ఓవర్ చేద్దాం. తరువాత ఆదిత్యను వదిలేద్దాం. అర్థమైందా? ఎందుకని? తను రెడ్ హ్యాండెడ్గా పట్టుబడుతుంది. అక్కడ వాళ్ళిద్దరి మధ్య డ్రామా జరుగుతుండగా ఆదిత్య రియాక్షన్స్ను బట్టి అతను నిజంగానే జ్ఞాపక శక్తి కోల్పోయాడో లేక నాటకాలు ఆడుతున్నాడో మనకు తెలుస్తుంది. మేడం, యూఆర్ ఎ జీనియస్ మేడం. సో కిడ్నాపింగ్ రేపు 4 గంటలకి. కన్ఫ్యూజన్గా ఉందిరా, ఈ శైలి చెప్పేది ఒకటి నమ్మబుద్ధి కావట్లేదు. జాగ్రత్తగా ఓకే మేడం, కిడ్నాప్ చేశాం. ఇప్పుడు అతను ఎట్టి పరిస్థితుల్లోనూ మన చేతుల్లో నుంచి తప్పించుకోలేడు. ఓకే మిస్టర్ ఆదిత్య, ఇప్పుడు నువ్వు నీ భార్య జరుపుకుంటున్న బర్త్డే పార్టీకి వెళ్ళలే. పిచ్చివాడా, ఆటలాడుతున్నావు కానీ దాని పరిణామం మాత్రం ఊహించలేకపోతున్నావు. ఇక నుంచి నీ జిత్తులు పనికిరావు, ఎందుకంటే రిమోట్ కంట్రోల్ ఇప్పుడు నా చేతుల్లో ఉంది. బర్త్డే పార్టీకి ఎంతో మంది వచ్చారు. ఎవరెవరో వచ్చారు. ఏం లాభం? అది నువ్వు ఒక్కడివి మాత్రమే రాలేదు. ఒకవేళ ఆది నిన్ను సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాడేమో అంజలి. సర్ప్రైజ్? సర్ప్రైజ్ అశోక, నా జీవితంతో నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తూనే ఉంటానని చెప్పిన నా ఆది నా బర్త్డేనే మర్చిపోయాడు. నీ మొగుడు ఇంకా ఇంటికి రాలేదని బాధపడుతున్నావా? వాడు రాడు. ఎవరు? సింపుల్ గా చెప్పాలంటే మేము నీ మొగుడిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చాం. కిడ్నాపా? పోలీసులకు చెప్పాలని ప్రయత్నించుకుని ముక్కలు ముక్కలుగా నరికేస్తాం. అది నేను చేయకండి. ముందు అసలు విషయం చెప్పరా? చెప్పేది విను. నీ మొగుడిని ప్రాణాలతో వదిలిపెట్టాలంటే 1 కోటి రూపాయలు తీసుకురా. తప్పకుండా తీసుకొస్తాను. అయితే వెంటనే డబ్బు తీసుకుని ఇక్కడికి వచ్చాయి. ఎక్కడికి రావాలి? ఊరి బయట రైల్వే ట్రాక్ పక్కన గ్లాస్ ఫ్యాక్టరీకి. ఏమైంది అంజలి? ఆదిని ఎవరో కిడ్నాప్ చేశారు. నేను వెంటనే వెళ్ళాలి. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఒంటరిగా వెళ్ళివను. శైలు, అక్కడ ఏదైనా ప్రమాదం జరగచ్చు. ఏం జరిగినా పర్వాలేదు, నేను నీతో వస్తాను. నిన్ను ఇక్కడికి కలిసి చంపేయాలనిపిస్తుందా వెదవా? మీరు చెప్పినట్టు చేస్తున్నాను కదా, ఎందుకు ఇలా కొడతారు? అదిగో వాళ్ళు వచ్చారు. నా భర్త ఎక్కడ? ముందు డబ్బు. సైలు, ఏంటిదంతా? వీళ్ళెవరు? నా ఆది ఎక్కడున్నాడు?
ఈ రోజుల్లో మరీ తమాయకత్వం పనికిరాదు అంజలి. చావుకి దగ్గరలో ఉండి కూడా ఆది గురించి ఆలోచిస్తున్నావా? ఇప్పుడు చూడు ఏం జరగబోతుందో. త్వరగా పద, మేడం వీటి గేట్ దగ్గర వదిలేము. ఎందుకు? అదే పిచ్చన ఎలా మేడం గారి జ్ఞాపక శక్తి మీద అనుమానంగా ఉంది. గతాన్ని మర్చిపోయిన వాడికి నువ్వు మాత్రం నిజంగా ఎలా గుర్తుంటా? ఒకవేళ తన్ని కాపాడాలనుకున్నా అది జరిగే పని కాదు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇవే నీ ఆఖరి గడియలు. ఏ జ్ఞాపక శక్తి గురించి మాట్లాడుతున్నా శైలు? అది అసలు పోతేనే కదా. నేను అంజలిని ప్రేమించడం అనుకోకుండా జరిగింది, కానీ నీ విషయంలో మాత్రం అంజలిని అంతం చేయడానికి మేము ఒక పావును ఉపయోగించుకోవాలనుకున్నాం. అనుకున్న పని జరిగిపోవాలి, కానీ మా చేతికి ఏమాత్రం మాట్లాడకూడదు. అందుకు నిన్ను సెలెక్ట్ చేశాం. ఓ బై ద వే, నా పార్ట్నర్ని ఇంట్రడ్యూస్ చేయలేదు కదా. శైలు, నువ్వు నన్ను మొట్టమొదటిసారిగా చూసింది అంజలి ఇంట్లో, కానీ అంతకు ముందే నేను నిన్ను నా మొబైల్లో చూశాను. ఆ రెడ్డి నీ వీడియో క్లిప్స్ నాకు పంపించాడు. మరి యాక్సిడెంట్ జరగటం అదంతా నాటకం. ఆదిని నీ సొంతం చేసుకోవాలన్న కోరిక నీలో చాలా ఎక్కువగా ఉంది కదూ. ఆది నిన్ను రెచ్చగొట్టి ఉండకపోతే అంజలిని నువ్వు అంతం చేయడానికి ఒప్పుకునేదానివి కాదు. క్షణక్షణానికి తన కోసం తప్పించిపోయేలా చేస్తాడు కదూ. ఆ లేడీ పిల్లని నేనే చంపుతా. అది నా మాట విన, డోంట్ షూట్ మీ. One wicket down. Next wicket, nuve baby. Adi, nu naato ila chalagaata aladuddu. Chalagaata me naata. Anjali, please aaku. Nee bartha ninnu mosam chestunadu. Jnapaka shakti kolipoyina manishi gurinchi nenu tappuga chepte nenu nammutana? Idantha nuvvu aadutunna naatakam. You are right, Anjali. Dani maatlu nammadu. Shoot cheyi. Shoot cheyi dani. Anjali, come on, shoot her. లేదు అంజలి, నిన్ను చంపాలని ప్లాన్ చేశాడు ఇతను, మోసగాడు. అంజలి, ఇది మన కాపురం పుంచాలని చూస్తుంది. కమ్ ఆన్, షూట్ హర్, షూట్ హర్. మీరు అబద్ధం చెప్తున్నాడు అంజలి, షూట్ హిమ్. దాని మాటలు నమ్మేవంటే మోసపోతావు అంజలి. బిలీవ్ మీ, కమ్ ఆన్ అంజలి, ఐ సే షూట్ హర్, కమ్ ఆన్, షూట్ హర్. వెల్ డన్ అంజలి. నీ స్థానంలో ఉన్న ఏ భారత స్త్రీ అయినా ఇదే పని చేస్తుంది అంజలి. Very well done. Anjali, I'll be ever grateful to you. నా నమ్మకాన్ని వమ్ము చేయలేదు. నీ రుణం ఎలా తీర్చుకోగలను? వీణ్ణి చంపే హక్కు నాకు మాత్రమే ఉంది. నువ్వు నన్ను చంపలేవు అంజలి. ఇంకా నన్ను నమ్మించాలని చూస్తున్నావా ఆదిత్య? నీ అసలు స్వరూపం ఇప్పుడు బయటపడింది. నేను నీ భర్తను అంజలి. అందుకే నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. ఎందుకు ఇలా చేశావు చెప్పాది? నా ఆస్తి కోసమేగా అంజలి. ఈ ఒక్కసారి నన్ను క్షమించు. అగ్నిసాక్షిగా నేను నీకు తాళి కట్టిన భర్తని. ఏ అగ్నిసాక్షిగా అయితే నువ్వు నా మెడలో తాళి కట్టావో? నువ్వు అంజలి,
అదే అగ్నికి నిన్ను ఈ రోజు ఆహుతి చేస్తున్నాను. నో అంజలి, ఐ సే నో అంజలి.